విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ వసతి పాఠశాలలో శనివారం 5వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. మెదక్ జిల్లా కోల్చారం మండల కేంద్రం కోల్చారం తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో శనివారం 5వ తరగతి విద్యార్థులకు పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జయలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ గురుకుల పాఠశాలలో విటీజీ సిఇటీ 2020 సంవత్సరానికి గాను విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారని, ఇందులో భాగంగా మెదక్ ఉమ్మడి జిల్లా నుండి 433 మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు ఎంపికయ్యారని తెలిపారు. విద్యార్థులకు కోవిడ్-19 నిబంధనలకు అనుకూలంగా అందుబాటులో మాస్కులు, శానిటైజర్ ఉన్నాయన్నారు. కోల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ గురుకుల పాఠశాలలోకి రాకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు 200 గజాల దూరంలో ఉండాలని తెలిపారు. గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులకు పరీక్షలను రాయించారు. వ్రాసే విధంగా హుషారు, సామాజికత పాటిస్తూ పరీక్షలు రాయించారు. తగిన ఏర్పాట్లన్నీ కూడా చేశాము. అంటే ముఖ్యంగా మనకి థర్మల్ స్కానింగ్ చేస్తున్నాము, అలాగే శానిటైజ్ చేస్తున్నాము. పిల్లలందరినీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరినీ కూడా రూమ్లలో దూరంగా కూర్చోబెట్టి ఈ టెస్టింగ్ మేము ఈ సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు మొత్తం అలర్ట్ అయింది 433 మంది స్టూడెంట్స్ అలర్ట్ అయ్యారు. అందరూ కూడా ఎగ్జామ్కి హాజరయ్యి ఎగ్జామ్ రాయడానికి రాస్తున్నారు. అందరూ కూడా ఎగ్జామ్